హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ దీపుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏమిటంటే, ఎంతో రుచిగా ఉండే ఈ పండును తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అది ఏ పండో చూసేద్దామా? ముందుగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. సరేనండి, అదేం ఫ్రూటో చూసేద్దాము. శీతాకాలంలో వచ్చే ఈ పండును తినొచ్చా? అదేనండి, ఏ పండో చూసేద్దామా. స్టే ఫిట్, స్టే హెల్దీ, ఈ రెండు మాటలు మన జీవితంలో ప్రస్తుతం భాగమైపోయాయి. మునుపెన్నడు ఇంతగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టిన రోజులు లేవు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మెడిసిన్ తీసుకొచ్చులనే ధైర్యంతో ఉండేవారందరూ కూడా మెడిసిన్ లేని ఈ వ్యాధికి రూట్ మార్చేసుకుంటున్నారు. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే COVID-19 వైరస్ దరిచేరదన్న విషయం తెలిసాక అందరం ఒక్కసారిగా హెల్త్ కాన్షియన్స్ అయిపోయాము. ఇప్పుడు అందరం ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసాం. హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాం. అలాంటి హెల్దీ ఫుడ్స్లో ఇదొకటి సీతాఫలం. ఇది సీతాఫలాల్లో వచ్చే కాలం. ఏ కాలంలో వచ్చే పండ్లు కూరగాయలను ఆ కాలంలో తీసుకోవటం వల్ల సీజన్స్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవాల్సిందన్న విషయం అందరికీ తెలిసిందే. సీజనల్ ప్రాబ్లమ్స్ తగ్గించడమే కాకుండా సీతాఫలంలో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఈ కాలంలో ఈ పండుని ఎందుకు రెగ్యులర్గా తీసుకోవాలో తెలుసుకోండి. సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది. సమతుల ఆహారానికి ఉదాహరణగా ఈ పండుని చెప్తారు. ఇందులో క్యాలరీస్, ప్రోటీన్స్, ఫ్యాట్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివన్నీ సరైన క్వాంటిటీలో ఈ సీతాఫలంలో ఉంటాయండి. సీతాఫలంలో ఉండే ఫైబర్, మినరల్స్ వల్ల ఈ పండు అరుగుదలకి తోడ్పడుతుందండి. బౌల్ మూమెంట్కి కూడా సహకరిస్తుంది. తద్వారా గ్యాస్ ట్రబుల్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ సమస్యలు అనేవి దూరం అవుతాయి. అంతేకాకుండా డయేరియా లాంటి ప్రాబ్లమ్స్కి కూడా ఈ పండు చెక్ పెడుతుంది. సీతాఫలంలో విటమిన్స్ అనేవి చాలా సమృద్ధిగా ఉంటాయి. ఈ విటమిన్స్ వయసు మీద పడకుండా చేస్తాయి. ఎంత ఏజ్ వచ్చినా మనకి ఏజ్ లేని వాళ్ళుగా కనిపిస్తాము. ఈ పండులో ఉండే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ వల్ల స్కిన్ మంచి గ్లో వస్తుందండి, నిగనిగలాడుతూ ఉంటుంది. ఈ పండు ఫ్రీ రాడికల్స్తో పోరాడి సెల్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. సీతాఫలం చూడడానికి కూడా హృదయాకారంలో ఉంటుంది. అందుకే ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరమంతా రక్త ప్రసరణ సరిగ్గా ఉండేలా చేస్తుంది. అందువల్ల రక్తహీనత, ఎనిమియా దరిచేరదు. ఇందులో ఉండే ఐరన్ వల్ల ఆర్టరీస్ హెల్దీగా ఉంటాయి. హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయండి. చాలామందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది. అటువంటి వారికి ఈ సీతాఫలం అనేది తింటే హిమోగ్లోబిన్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. అలానే చాలా రకాల పండ్లలాగానే సీతాఫలంలో కూడా శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయండి. చాలామంది వేడితో బాధపడతాం. అటువంటి వారికి ఈ సీతాఫలం అనేది మన బాడీ టెంపరేచర్ అనేది కూల్ చేస్తుందండి. ఇండియాలో ట్రాఫికల్ కంట్రీలో వానలు పడుతున్నా కూడా వేడి తగ్గదు. ఈ పండు బాడీ యొక్క న్యాచురల్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఎక్కువ ఉన్న వేడిని బయటకు పంపేస్తుంది. మన ఇండియాలో ఎంతలా వర్షాలు పడినా వేడి అనేది అలానే ఉంటుందండి. సో ఈ టైంలో, ఈ కాలంలో వచ్చే ఈ ఫ్రూట్ని తినటం వల్ల మన బాడీలో ఉన్న వేడి అనేది బయటకు పోతుంది. అది బయటకు వెళ్ళిపోయేలా ఈ సీతాఫలం అనేది చేస్తుంది. విన్నారు కదండి సీతాఫలం గురించి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. విన్నారు కదండి, ఈ సీతాఫలాన్ని తిని మన బాడీలో ఉన్న వేడిని తగ్గించుకోవచ్చు. గుండె సమస్యలకు, గ్యాస్ట్రిక్ని, ఇంకా చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు అండి. మన ఇమ్యూనిటీ పవర్ ఉంటేనే మనకి మన కోవిడ్తో పోరాడగలే శక్తి మనలో ఉంటుంది. సో కాబట్టి అందరూ ఈ సీతాఫలాన్ని తినండి. ఏ కాలంలో వచ్చే పండ్లని ఆ కాలంలోనే దొరుకుతాయి కాబట్టి ఆ కాలంలోనే మిస్ కాకుండా తినటం వల్ల
మంచి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు.